అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కావలి ఆదివో కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జ్లతో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వంపై వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఫిట్మెంట్ శాతం 27% ఉండగా ఇప్పుడు దాన్ని 5% తగ్గించడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. పిఆర్సీ అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కావలి ఆదివో కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జ్లతో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వంపై వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఫిట్మెంట్ శాతం 27% ఉండగా ఇప్పుడు దాన్ని 5% తగ్గించడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. మారింది. దీనివల్ల చాలా ఉద్యోగ ఉపాధ్యాయ ఇతర కార్మికులందరూ చాలా నష్టపోతూ ఉన్నారు. మీరు ఈ పేరు యోజన కమిషన్లో మాకు బెనిఫిట్ అవుతుందని మీరు అంటున్నారు. మేమేమంటున్నామంటే మీరు ఇస్తే అసిస్టెంట్ మినిస్టర్ కమిటీ సిఫార్సు చేసినటువంటి పేరు విజయం చేయండి, లేదంటే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పేరు విజయం మాకు అవసరం లేదు, తీసేయండి. మాకు ఇప్పుడు ఇచ్చేటువంటి జీతాలు ఇవ్వండి, మాకు ఇవ్వాల్సిన డిఎలు మాకు ఇవ్వండి. మేము మిమ్మల్ని పేరు విజయం చేసి ఏదో జీతాలు పెంచుతారనుకుంటే జీతాలు తగ్గించి ఏదో అరియర్స్ ఇస్తున్నాం, మీకు నష్టం లేదు అనే విధంగా పూర్వపూర్వకంగా మాట్లాడుతున్నారంటే ఇది చాలా బాధాకరం. ఇది వచ్చి దగా చేయడం తప్ప మరొకటి కాదని చెప్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో జీతాలు గురించి చాలా ఎక్కువ ఇస్తున్నాం, ఎక్కువ మనం ఎక్కువ ఇస్తున్నాం వాళ్ళకన్నా అని అంటున్నారు. మనం 13 లక్షల మంది అండి, వీళ్ళిద్దరిని ఎలా కంపేర్ చేస్తారు? మొత్తం టోటల్ బిల్లును కంపేర్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి మోసపు మాటలు వద్దు. నిజంగా ఏదైనా బెనిఫిట్ చేయగలిగితే మా హెచ్ఆర్ఎస్ ల్యాబ్లు, పాత హెచ్ఆర్ఎస్ ల్యాబ్లు మాకు ఇవ్వండి. మాకు ఇచ్చినటువంటి అయ్యార్ కన్నా అంతో ఇంత బెనిఫిట్ ఇస్తే ఇవ్వండి. అలా మీరు ఇవ్వలేని పక్షంలో ఇప్పుడున్నటువంటి పే ఏదైతే ఉందో, ఇప్పుడున్నటువంటి శాలరీస్ ఏదైతే ఉన్నాయో ఇవే ఇవ్వండి. మాకు ఇవ్వాల్సిన డీవీఎల్ మాకు ఇవ్వండి తల్లి తండ్రి. మీకు వచ్చినట్టు మీకు మీరు ఇచ్చేటువంటి పిఆర్సీ మాకు అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా మాకు పాత పిఆర్సీని అమలు చేయండి. ఎప్పుడు అడగ మిమ్మల్ని పిఆర్సీ అని తప్పు అయిపోయింది నాయన, క్షమించండి. రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఆధ్వర్యంలో కావాలి ఆధ్యాపకులుగా నూతనంగా ప్రకటించినటువంటి పిఆర్సీ ఫిట్మెంట్ ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగులకి ఆమోదయోగం కాదు. దయచేసి ప్రభుత్వ పెద్దలారా, ఏదైతే మీరు ప్రకటించిన పిఆర్సీని ఫిట్మెంట్ని మీరు దయచేసి పునరాలోచించి ఉద్యోగులకి మెరుగైనటువంటి 27% లేదా 30% తోటి కలిపి కొత్తగా మాకు రావాల్సిన డీఎల్ కలిపి మొత్తం మాకు ప్రకటించి ఉద్యోగుల నష్టాన్ని మీరు పొందాలి. కానీ ఉద్యోగం నయవంచనంగా ఏదో ఐఏఎస్ కమిటీతోనో లేకపోతే కొత్తగా వచ్చినటువంటి కొన్ని సంఘాల ఊకముడిలో దయచేసి మీరు పడిపోయి పెద్ద ఎత్తున 13 లక్షల మంది ఉద్యోగులకు ఈరోజు మీరు చాలా జీపాన్ చేశారు. కాబట్టి ఈ యొక్క ఫిట్మెంట్ని మేము ఆమోదయోగం కాదు. ఫిట్మెంట్ దయచేసి పునరాలోచించాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎలా ఉందంటే ఫిట్మెంట్ కోసం పోరాడాము. ఫిట్మెంట్ వచ్చిన తర్వాత మాకు ఇప్పించాల్సి అనే పరిస్థితి, ఇంత పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎన్జీ అసోసియేషన్ కావాల్సి తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మీకు ఇచ్చేస్తాం, మెరుగైనటువంటి పిఆర్ సేవిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఉద్యోగుల ఉపాధ్యాయ కార్మికుల యొక్క ఆశల్ని అడి ఆశలు చేసి 5 డిఏను దరిదాపుల 20% డిఏని ప్రస్తుత పిఆర్సీలో మెర్జ్ చేసి 23% ప్రకటించడం వల్ల ఇది చాలా చాలా అన్యాయమైనటువంటి పిఆర్సీ. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పిఆర్సీని ఈ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఎప్పుడూ ఇలాంటి పిఆర్సీని తీసుకోలేదు. కారణం అయ్యారు కంటే కూడా ఏ ప్రభుత్వం అయినా మెరుగైనటువంటి పిఆర్సీని ఇచ్చాయి ఇప్పటి వరకు. కానీ ఈ ప్రభుత్వం అయ్యారు కంటే కూడా దరిదా 5% 4% ఫిట్మెంట్ని ఇంకా తగ్గించి ఇవ్వడం అనేటువంటిది, ఇది కార్మిక కర్షక ఉద్యోగ ఉపాధ్యాయులకి చాలా అన్యాయం చేసినట్టే. జీతాలు పెరగకపోగా ఇంకా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ దీన్ని వెంటనే మారుకోవాలి. ఈ పిఆర్సీని మాకు వద్దు అని మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ ఒక్క కంఠంతో నిరసిస్తున్నాము. ఈ పిఆర్సీని మాకు వద్దు. ఇంకొక దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటంటే, పిఆర్సీ ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ యొక్క నిర్ణయాన్ని ప్రకారమే పిఆర్సీని అమలుపరిచే విధానం ఇప్పటి వరకు ఉంది.